అన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళకి ఏం చెప్పారంటే మొత్తం ట్రాఫిక్ మానిటరింగ్ చేయమని చెప్పారు. ఎక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడినాయి, ఎక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది, సో ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం సాఫీగా జరగాలి మేనేజర్లని లక్ష్యంగా పెట్టాం. దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుంటారు, అభివృద్ధి స్టార్ట్ అయింది. అలానే మనం రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. రక్షణ చర్యలు ట్రాఫిక్ కానీ ఆపండి, పోలీసింగ్ విజిబుల్ ఉండాలి, పోలీసింగ్ విజిబుల్ ఉండాలి. దానికి నేను కూడా ఏంటంటే మొత్తం మ్యాపింగ్ చేసి కెమెరాలు ఎక్కడెక్కడ చెప్పాలని, ఇక్కడ మంగళగిరిలో పోలీసులు అందరూ కూడా బాడీ వన్ కెమెరాలు పెట్టుకోవాలి, కొంచెం విధి విధానం కొంచెం ఎక్కువ చేస్తాం, మొబిలిటీ తీసుకురావాలి. ప్లస్ ఇది రాజధాని ప్రాంతాలు, ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతంలో పెరిగే పరిస్థితి, ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకే స్ట్రీమ్లైన్ చేయాలి. మరి విఏపీ మూవ్మెంట్ ఉండే కానీ పోలీసు అధికారులంతా బందోబస్తు కలిపి రెండు విడగొట్టండి. నాకు నేను మళ్ళీ ఐజీ గారు టీజీ గారితో ఉన్నాను చేసాను. ఒక క్లాస్ ఒకటి కూర్చోండి, విద్యార్థులు ఎక్కువ మంది చేస్తాను, హాస్టల్ జరిగి ఇంకొస్తాను, అధికారులు ఆ విధానం నేను ఆల్రెడీ డీజీ గారితో డిస్కస్ చేశాను, అదే విధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కూడా చర్చించాను. సింగిల్ విండో పెట్టాలని సిస్టమేటిక్ ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేశారు కనుక ఓవర్ నైట్ అందరూ మార్చేస్తారు. కుమార్ ఉన్నారు విద్యాశాఖ, హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, కమిషనర్ కొత్త, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం, అందరు కొత్త లేదంటే సిస్టమ్ వెళ్ళి దారులు పెట్టిన టైం పడుతుంది. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, కాంటెక్స్ట్ ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి, సింపుల్గా కంటిన్యూటీ మెయింటైన్ చేసే కావాలి కదా. అది లేకుండా సింపుల్గా అందరికి పీకేస్తే ప్రభుత్వం నడవాలి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్షణం చేస్తున్నాం ఫేజ్ వారీగా ఉంటాం. కమిషనర్ చాలా చెప్పిన కలెక్టర్ ఎస్పీ అయితే డిఎస్పీ ఆధార ప్రభావితం ఎంఎస్ ఆధార ఎంపీ పాఠశాలలో అందించే బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకుంటా. నేను మా అధికారులు ఒకటి చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో లక్ష్యంగా పెట్టుకున్నాం, ఆటోమేటిక్ మనం ఇంప్రూవ్ చేసి ప్రాబ్లం రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఏడేట్లో ఉన్నారు, కొంతమంది నాన్ ఏడు ఉన్నారు, అంతా గందరగోళం అయింది. ఇప్పుడు ఇదంతా లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళిపోయింది. మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ లిటిగేషన్ లో కూల్ గా బయటకు తీసుకోవాల్సిన నేనే పోరాడే కదా. అప్పుడు అనంతపూర్కి వెళ్ళి వ్యవస్థలు మీరు చేస్తాం కరెక్ట్ కాదు, పోరాడే వ్యక్తి నేనే కదా, ఐడియా అన్ని స్పెషాలిటీస్ ఓపెన్ చేయాలంటే నీళ్ళు ఎప్పుడు మెట చేస్తున్నాం చేయలేం కదా. అట్లా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తాం, నీరు అందిస్తున్నాం తప్పనిసరిగా, అందరు గర్వపడే విధంగా గేమ్స్ అభివృద్ధి చేస్తాం.